suppose CRNB ge app lo petteste aipothada ledhu le sir whatsapp only reception nu registration nu mem pettukunnam sir rendodi informative ante mottham state lo vachalku andarki valku ekkada ekkada evaru liaison officers unnaru district wise evaru unnaru alage accommodation valku ekkada ichcharu na instruction kuda app lo petteste aipothu kada inkenduku dabbu public ki edi వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ అంటే సార్ ఇప్పుడు ఈ యాప్లో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సార్ అలాగే ఈవెంట్స్ కూడా ఒకటి పెరుగుతుంది కదా అది కూడా ఇన్ఫర్మేటివ్ ఇస్తున్నాం ఓకే యాప్ ఇస్ రెడీయా ఇన్ఫర్మేషన్ ఇన్ ద యాప్ అది రాత్రికి వస్తుందండి సార్ రాలేదు ఇంకా డేటా అప్లోడింగ్ అరైవ్స్ అండ్ డిపార్చర్ బై ద లైసెన్స్ ఆఫీసర్స్ ఓకే అపాయింట్మెంట్ ఆఫ్ 6 ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఫర్ రిసెప్షన్ ఇవన్నీ రెడీ చేసాం సార్ ఆర్డర్స్ కూడా అయిపోయినాయి బస్ స్టేషన్ ఈచ్ వెన్యూ అపాయింట్మెంట్ 6 రేణుగుంట కూడా యాడ్ చేసాం సార్ కమిషనర్ గారు రేణుగుంటలో అక్కడ దిగుతారు కాబట్టి అక్కడ అంటే 20 టీమ్స్ ఇన్ ఈచ్ స్టేషన్ త్రీ టీమ్స్ ఉంటాయి సార్ ఒక్కొక్క మూడు షిఫ్ట్ కలిపి పాయింట్ ఆఫ్ టైం 10 మెంబర్స్ ఉంటారు సో ఒక ప్లేస్ లో 30 మంది ఉంటారు అవును సార్ త్రీ షిఫ్ట్స్ అంటే 30 మంది 30 మంది ఉంటారు 30 30 30 90 మంది కావాలి 60 మంది అక్కడ కూడా పెడుతున్నాం సార్ ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా పెడుతున్నాము ఆ 30 మంది పెట్టలేదు 12 మంది మాత్రం పెడుతున్నాం టోటల్ 60 మంది అవును సో ఎయిర్పోర్ట్ లో ఒక షిఫ్ట్ లో ఎంత మంది ఉంటారు ఓన్లీ 4 మెంబర్స్ ఉంటారు సార్ అదే అది టూ షిఫ్ట్స్ పెడుతున్నాం సార్ ఎందుకంటే అది 8 o'clock 8:15 క్లోజ్ అయిపోతాం సార్ ఓకే ఇక్కడ ఓన్లీ రిసెప్షన్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ 60 అవును సార్ 60 అంటే 60 మళ్ళీ రేణుగుంట యాడ్ చేసాం సార్ అది ఎయిర్పోర్ట్ లో అంతమంది లేదు కాబట్టి తీసేస్తున్నాం సార్ అక్కడ తీసేసి రేణుగుంటకు షిఫ్ట్ చేస్తున్నాం సార్ అది లేనుకుంటా రైల్వే స్టేషన్ కాదు ఈ అపాయింట్మెంట్ ఆఫ్ 9 టీమ్ లీడర్స్ ఫర్ ఆల్ 9 టీమ్స్ అంటే ఏంటి వేర్ ఆర్ దిస్ 9 టీమ్స్ కాదు వేర్ ఆర్ ది 9 టీమ్స్ మా హౌసింగ్ అండ్ డిఆర్డీ ఎంప్లాయీస్ తీసుకున్నాం సార్ అవును సార్ 6 to 2 PM టు 10 PM 3 90 ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉంటారు ఒక్కొక్క టీంలో 10 మెంబర్స్ ఉంటారు సో 90 మెంబర్స్ అవును సార్ సో 90 మెంబర్స్ ఇన్ ఎయిర్పోర్ట్ ఇన్ బస్ స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ అవును సార్ ఎయిర్పోర్ట్ లో మాత్రము 90 ఉంటారు సార్ ఓన్లీ 12 మెంబర్స్ ఉంటారు సార్ ఒక్కొక్క అదే అంతా కలిపి 90 మంది ఎయిర్పోర్ట్ లో 12 మంది ఉంటారు అవును సార్ ఒకసారి 4 ఉంటారు అవును సార్ అంతే కదా అంతే సార్ వీళ్ళు లైజన్ ఆఫీసర్స్ దే షుడ్ రిపోర్ట్ అట్ రిసెప్షన్ సార్ అంటే అరైవల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైజన్ ఆఫీసర్స్ వాళ్ళతో ఉండాలి డిపార్చర్ అవుతుంది ప్లేస్డ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ పిచ్ కమిటీ ఇది వీళ్ళని కంట్రోల్ చేసింది క్రిటికల్ టీమ్ అట్లా అన్ని సింక్రనైజ్ చేసి వాళ్ళు లిస్ట్ నైట్ ఇస్తారు మీకు రేపు సాయంత్రం మొత్తం లిస్ట్ ఇస్తారు అది రిజిస్ట్రేషన్ వాళ్ళు స్టేట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి దగ్గర మాత్రం లైజన్ ఆఫీసర్ అందుకనే ఫస్ట్ వీళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ పెట్టేసి గెట్ ఇన్ టు టచ్ విత్ దట్ చెప్పు ఏపీకి జేడీ అగ్రికల్చర్ను డిస్ట్రిక్ ఆఫీసర్గా పెట్టాం సార్ హీ విల్ బి అసిస్టెడ్ బై ఏడీ అగ్రికల్చర్ తిరుపతి సార్ మ్యాచింగ్ బ్యాచింగ్ చేసాం అంటే ఈయన మొత్తం కోఆర్డినేట్ చేయాలని తర్వాత ఈయనకు ఇద్దరు ఉంటుంది గర్ల్స్కి ఒకచోటు ఉంటుంది బాయ్స్కి ఒకటి ఉంది అని ఇద్దరు తహసీల్దార్స్ ఇచ్చాం సార్ తర్వాత వీళ్లకు ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాకు ఒక విఆర్ఓను స్పెసిఫిక్గా అలాట్ చేశాం సార్ ప్రతి 2 జిల్లాలకు ఒక పీఈటీని అలాట్ చేశాం సార్ తహసీల్దార్స్ అనేవాళ్ళు స్టేషన్గా వెన్యూ దగ్గరే ఉంటారు అకామిడేషన్ వెన్యూ దగ్గరే ఉంటారు సార్ ఇప్పుడు మనకు రిసెప్షన్ దగ్గర వీళ్ళ ఇది మనం ఇచ్చే స్టేట్మెంట్లో అరైవల్లు మోడ్ ఆఫ్ జర్నీ టైం అన్నీ కూడా ఇస్తాం సార్ ఆ ప్రకారంగా ఆ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ ఇన్ఛార్జ్ పీఈటీ ఆ డిస్టిక్ స్పెసిఫిక్ విఆర్ఓ రైల్వే స్టేషన్కి వచ్చి రిసెప్షన్తో టచ్లో ఉంటారు సార్ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో లేదంటే బస్సు ఎన్ని గంటలకు వస్తుందో అని వాళ్ళు వచ్చేటప్పుడే ప్రతి వెన్యూకు మనం బసెస్ అలాట్ చేస్తున్నాం సార్ ఈ ఫస్ట్ టేబుల్లో ఉంది సార్ ఆ బసెస్లో వస్తారు వాళ్ళు ఎంతమంది వస్తే ఈ విఆర్ఓ ఈ పీఈటీని తీసుకుపోయి అకామిడేషన్లో ఇస్తారు సార్ అక్కడ తహసీల్దార్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తారు సార్ తహసీల్దార్ ఎంత ఉంటాడు అక్కడ అకామిడేషన్ సెంటర్లో ఉంటాడు సార్
ఆడది ఏంటి రోల్? ఆడ అకామడేషన్ వెన్యూ ఇన్ఛార్జ్ ఒకటి పెట్టారా? సో ఇప్పుడు క్రిస్ క్రాస్ ఇప్పుడు అటు విఆర్ ఉంటాడు, తర్వాత వెన్యూ ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు. అంటే వెన్యూ ఇన్ఛార్జ్ ఒకడే ఉంటాడు సార్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒకడు ఉంటాడు. అదే కరెక్ట్ కరెక్ట్. వెన్యూ కంటే ఉదయం షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్.